రైతు సోదరులకు నమస్కారం ప్రతి బుధవారం ఆరు గంటల ఇరవై నిమిషాలకు మాండలిస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పాక్షిక నీడను ఇష్టపడే కోకో పంట కొబ్బరి ఆయిల్ పంప్ తోటల్లో అంతర పంటగా విజయవంతమైన సంగతి మనకు తెలిసిందే అయితే కొబ్బరితో పోలిస్తే ఆయిల్ పంప్లో వేసినప్పుడు కోకో మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కొబ్బరిలో వేసినప్పుడు ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాల్లు దిగుబడినిచ్చే కోకో ఆయిల్ పామ్లో వేసినప్పుడు ఒకటిన్నర నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే అందించగలుగుతుంది ఆయిల్ పామ్ తోటల్లో ఆకులు కమ్ముకుపోయి నీడ శాతం పెరగడం వల్ల కోకో అందిరాదన్నది చాలామంది రైతుల అపోహ కానీ అది సరికాదు అసలు ఆయిల్ పామ్ తోటల్లో కోకో సాగును విజయవంతంగా చేపట్టాలంటే ఎలా నాటుకోవాలి ఎన్ని మొక్కలు నాటుకోవాలి ఏ వయసులో నాటుకుంటే బాగుంటుందో ఇవాటి కథనంలో ఏలూరులోని పెదవేగి ఆయిల్ పంప్ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి ప్రసాద్ నుంచి అలానే విజయవంతంగా సాగు చేస్తున్న రైతుల అనుభవాల నుంచి తెలుసుకుందాం ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయిల్ పంప్ దాదాపుగా రెండున్నర లక్షల హెక్టార్లలో పెంచుతున్నారు దీంట్లో తొంభై శాతం వరకు మనకి ఎదిగిన ఆయిల్ పంప్ తోటలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా కోకోని అంతర పంటగా పండిస్తున్నాం అయితే దీంట్లో ఆయిల్ పామ్ సాగులో ప్రధానంగా మూడు వ్యవస్థలు ఉంటాయి మొట్టమొదట రెండు సంవత్సరం మూడు సంవత్సరం వరకు దీంట్లో ఆదాయం రాదు కాబట్టి ఏకవార్షికాలు ద్వివార్షికాలు పండిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని అంతర పంటను సాగు చేస్తాము దాని తర్వాత నాలుగు నుంచి ఆరు ఏడు సంవత్సరాల వరకు ఆయిల్ పాములో ఏ అంతర పంటలు పండించడానికి కుదరదు ఎందుకంటే ఎక్కువ నీడ వస్తుంది అట్లాగే దాంట్లో కావాల్సినంత ఎండ పడదు అందు గురించి ఏడు సంవత్సరం దాటిన తర్వాత దీర్ఘకాలిక అంతర పంటలని మన కోకో పంటల లాంటిని వాటిని పండించుకోవచ్చు దాదాపుగా ఎదిగిన ఆయిల్ పాము తోటల్లో ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు సూర్యరేషం పడినప్పుడు అప్పుడు మాత్రమే కోకో మంచి పెరుగుదల ఉంటుంది కాబట్టి రైస్ వదలకి విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కోకో వేసుకోవాలంటే ఆరు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైతే సూర్యరశ్మి అంటే ఎండ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు కింద పడుతుందో అట్లాగే నీడ సరి సమానంగా ఉంటుందో అప్పుడు ఈ కోకో పంటని ఎకరానికి దాదాపుగా నూట అరవై మొక్కలు మూడు మీటర్లు దూరంతో అంతర్ పంటగా వేసుకోవచ్చు ముఖ్యంగా రైతు సోదరులు పాటించాల్సింది ఏంటంటే ఈ యొక్క మూడు మీటర్లు స్పేసింగ్ విధానం త్రిభుజాకార పద్ధతి ఆయిల్ పాములో పాటిస్తూ ఉంటాము అట్లాగే చిత్ర ఆయిల్ పాములు వేసుకున్నప్పుడు ఏంటంటే మొక్కకి ఎక్కువ సూర్యరశ్మి వచ్చి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది అందుకని రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఆయిల్ పాములో అంతర పంటగా త్రిభుజాకారంలో ఉన్నప్పుడు మూడు మీటర్లు దూరంతో మొక్కలు నాటుకోవాలి అట్లాగే నలభై ఎనిమిది మొక్కలు ఆయిల్ పామ్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మూడు మీటర్లు దూరంతోనే మొక్కలు నాటుకుని సాగు చేసే పద్ధతుల్లో ముఖ్యంగా సాగునీటు అందించే విధానం మైక్రో ఇరిగేషన్ ద్వారా అందిస్తూ దీనికి రికమెండ్ చేసినటువంటి ఎరువులని వాడుతూ మంచి దిగుబడి తీసుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రూనింగ్ చేసే విధానం జాగ్రత్తగా పాటిస్తే కనుక దాని నుంచి వచ్చే వ్యర్థమైతే ఉందో అది ఆయిల్ పామ్ పాదుల్లో వేసుకుంటే బాగా పనికి వస్తుంది అట్లాగే దాంట్లో కూడా కర్బన్ లబ్ధి బాగా పెరుగుతుంది అట్లాగే కలుపు మొక్కలు అనేవి అసలు ఏం పెరక్కకుండా ఉంటాయి తదనుగుణంగా ఏంటంటే మనకి రైతుకి ఆదాయం పొందే విధంగా దాదాపుగా కేజీన్నర రెండు కేజీల వరకు ప్రతి మొక్క ప్రతి ఖోఖోకి మొక్కకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాలిన తీసుకుంటే కనుక దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఆదాయం పొందొచ్చు ఖోఖో ద్వారా నీటిని కానీ ఎరువులను కానీ ఏ పంటకు కావాల్సినటువంటి విధంగా ఆ పంటకి అంటే కోకోకి సపరేట్గా అట్లాగే ఆయిల్ పంప్ సపరేట్గా వేసుకుంటూ వెళ్తే కనుక మనకి మంచి ఆదాయం పొందొచ్చు తద్వారా రైతుకి మేలు ఏంటంటే మోనోక్రాపింగ్ ఆయిల్ పామే కాకుండా రెండు పంటల ద్వారా కూడా నికరాదాయం పెంపొందించుకునే మార్గం ఉంటుంది ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో ఈ యొక్క ఆయిల్ ఖోఖో వేసుకున్నట్లయితే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఎకరానికి ప్రతి సంవత్సరం నికరాదాయం పొందుతారు దీనివలన ఏంటంటే సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో ఒకే పంట కాకుండా రెండు పంటల ద్వారా నికరాదాయం పొందుతూ ఈ యొక్క ముప్పై ఐదు వేల నుంచి నలభై వరకు ఆదాయం ఏదైతే ఉందో కోకోలో అది ఆయిల్ పాములో ఖర్చులు కూడా వెళ్ళిపోతుంది అట్లాగే మిగిలిన ఏదైతే ఆదాయం వస్తుందో ఆయిల్ పాంప్ నుంచి కంప్లీట్గా రైతుకి అందుబాటులో ఉంటుంది రైతు సోదరులు గమనించి ఎదిగిన ఆయిల్ పాంప్ తోటల్లో కోకో సాగు చేస్తూ వాటికి సిఫార్సు చేసిన పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడిని సాధించి మంచి ఆదాయం పొందొచ్చు నేను రెండు వేల ఏడులో ఆయిల్ పాము సా ఒకేసారి ప్లాంటేషన్ చేసి ఆ కోకో కోసం ఆఫ్ షేడ్ కోసం పత్ కర్పూరేసి కోకోని పెంచాను త్రీ ఇయర్స్ అలా ఉండాక ఒక అరటి తీసేసి పామాయిలు సేమ్ యాజ్ టీజ్గా పెంచడం వల్ల నాకు కోకో బాగా పెరిగి ఎకరానికి వచ్చి రెండు రెండున్నర మూడు క్వింటాలు దిగుబడి వస్తుంది ఎకరానికి పామాయిలు వచ్చి యాభై ఏడు మొక్కల చొప్పున వేసాము కోకో వచ్చి నూట డెబ్భై నూట ఎనభై మొక్కల మధ్యలో ఉంటాయి ఆయిల్ పామ్ తొమ్మిది మీ తొమ్మిది మీటర్ల గ్యాప్తో వేసాను కోకో వచ్చి ఒకసారి ఆయిల్ పామ్ సాలిక సాలికి మధ్యలో మూడు మీటర్ల గ్యాప్తో ఖోఖో వేసాను వీటికి ఖోఖో షేడ్ కోసం కర్పూరాడి ఎకరానికి వచ్చి ఆరు వందల మొక్కలు సుమారు వేశాను అది త్రీ ఇయర్ వరకే మూడవ సంవత్సరం వరకే ఉంచాను దానివల్ల కోకో పెరుగుదల బాగుంది ఆయిల్ పామ్ పెరుగుదల బాగా ఉంది ప్రతి ఇయరు పామ్ ఆయిల్ పది టన్నులు వస్తుంది కోకో రెండున్నర నుంచి మూడు క్వింటలు వస్తుంది కానీ బలము పామాయిల్కి వేసిందే కాకుండా కోకో కూడా సపరేట్ ఎక్స్ట్రా మెన్యూ వేయడం వల్ల నాకు ఏది ది దిగుబడి అయితే తగ్గట్లేదు కోకో రేట్ వచ్చి ఎప్పుడు రెండు వందల రూపాయలకు తగ్గకుండా ఉంటుంది సంవత్సరానికి యాభై నుంచి అరవై వేలు కోకో వల్ల వస్తుంది అది మొత్తం ఆయిల్ పామ్కి కోకోకి పెట్టుబడిగా సరిపోతుంది పామ్ ఆయిల్కి వచ్చిన డబ్బులు మాత్రం ఎకరానికి ఎంత వస్తుందో అది మిగిలిపోతుంది రెండు వేల పదమూడు కోకో ప్లాంటేషన్ చేసాము కోకో చేస్తే ఈ పామాయిలు ఆదాయం త తగ్గిద్దని అపోహ ఉంది కానీ తగ్గదు పామాయిలు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు నాకు పద్నాలుగు పదిహేను టన్నులు వచ్చింది కోకో రెండు కెంటల్న్నర ఎకరానికి దిగుబడి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పామాయిల్ తోట వేయటం జరిగింది నాకు పది ఎకరాలు డై స్క్వేరును ఎకరాలు డైమండ్లోనూ కోకో పంట వేయటం జరిగింది ఈ స్క్వేర్లో ఉన్నదానికి ఈ ఆరు ఎకరాల్లో రెండు టన్నుల రెండు గంటాల్లో దిగుబడి రావడం జరిగింది అలాగే డైమండ్లో ఓన్లీ పదిహేడు గంటలు రావడమే జరిగింది కాబట్టి పామాయిల్ తోటేసి ఇంటర్ క్రాప్ వేసుకోదలుచుకున్న ప్రతి రైతు కూడా డైమండ్లో మా మానేసి స్క్వేర్లో పామాయిల్ వేసుకోవాలి స్క్వేర్లో వేసుకుంటే ఇంటర్ క్రాప్ కోకో చాలా సక్సెస్ అయింది మేము ప్రత్యక్షంగా కూడా చూడటం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా రేటు కొంచెం పెంచి రావటం వలన రైతులు ఆర్థికంగా కూడా నిలబడతాం మాకు ఈ కోకోయే మాకు ఇంటర్ క్రాప్ే మెయిన్ క్రాప్ కింద నాకు రావటం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాను ఏదైనా స్క్వేర్కిను డైమండ్కి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంటుంది దీనికి రెండు కింటాల్లో వస్తే దానికి నాలుగున్నర కింటాల్ వస్తుంది స్క్వేర్లో నాలుగున్నర క్వింటాల్లో మేము దిగుబడి ఆల్రెడీ తీయటం కూడా జరుగుతుంది గత ఐదారు సంవత్సరాలను బట్టి కూడా ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా కొబ్బరి తోటలో కూడా ఖోఖో ఆల్రెడీ సక్సెస్ పామాయిల్ తోటలో స్క్వేర్లో వేసుకుంటే ఈక్వల్ టు కొబ్బరి తోటతో సమానంగా కూడా ఈ ఆదాయం వస్తుంది మేము నాలుగున్నర కింట ఎకరానికి తీయటం కూడా ఈ సంవత్సరం కూడా చూపించడం జరిగింది ఏదైనా కంపల్సరీగా స్క్వేర్లోనే వేసుకుని రైతు ఆదాయం లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోతనంతర జాగ్రత్తల్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు ఐదు నాలుగు రెండు ఫోన్ నంబర్లో సంప్రదించగలరు